हेलो फ्रेंड्स, वेलकम बैक टू अम्मम्मा स्पेशल चैनल। नीन वीडियो काकरकायल तो काकरकाय कारम पोड़ी चेसी चूपिस्तुन्नानंडी। चाला ईजीगा चेसुकोवच्चु। इदि अन्नंलो कलुपुकोनि तिंटे चाला अंटे चाला बागुंटुंदी। ई वीडियो चूसी तप्पकुंडा ट्रई चेयंडी। इप्पुडु तयारु चेसे विधानं चूद्दाम। ఇప్పుడు కాకరకాయలు తీసుకోండి. నేను వచ్చి ఇక్కడ కాకరకాయలు వచ్చి ఒక అర కేజీ తీసుకున్నాను. వీటిని ఇప్పుడు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. వీటిని ఇప్పుడు తడి లేకుండా తీసుకోండి. తీసుకొని రెండు పక్కల తొడయాలు తీసేసి చక్రాల్లో కట్ చేసుకోవాలి సన్నగా. కాకరకాయకి పైనున్న తొక్కని తీయాల్సిన అవసరం లేదు, తీయగానే ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా చక్రాల్లో కట్ చేసుకోండి. కాకరకాయలన్నిటిని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి. దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. గ్యాస్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. త్వరగా ఫ్రై అవుతాయి. మధ్య మధ్యలో అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి మాడకుండా. ఇక్కడ చూడండి, కాకరకాయలు ఫ్రై అయిన తర్వాత ఈ రంగు వచ్చి ఇలా క్రిస్పీగా అయిన తర్వాత ఇప్పుడు ఆయిల్ నుంచి బయటికి తీసేసుకోవాలి. మిగిలిన కాకరకాయ ముక్కలను కూడా సేమ్ అదే ఆయిల్లో వేసుకొని మళ్ళీ సేమ్ ఇందాక డీప్ ఫ్రై చేసుకున్నట్టే చేసుకోవాలి. కాకరకాయ ముక్కలన్నీ ఫ్రై చేసి తీసుకున్న తర్వాత సేమ్ అదే ఆయిల్లో వేరుశెనగ పప్పు ఉంటుంది కదా, అది కూడా ఒక పావు కప్పు ఇదే ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోండి. ఇలా పల్లీలను వేయించుకొని తీసుకోవడం మూలంగా తినేటప్పుడు ఇవి కూడా మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుంది టేస్ట్. అదే ఆయిల్లో ఎండుమిరపకాయలు కూడా వేయించుకొని తీసుకోండి. ఒక 10 నుంచి ఒక 15 వరకు ఎండుమిరపకాయలు తీసుకోండి. కారానికి తగ్గట్టు చూసుకొని తీసుకోండి. దాంట్లోనే కొద్దిగా కరివేపాకును కూడా వేయించుకొని తీసుకోండి. అలాగే కరివేపాకు వేయించుకొని తీసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా, అవి కూడా వేయించుకొని తీసుకోండి. ఒక పెద్ద వెల్లుల్లి పైన తీసుకోండి. తీసుకొని వీటిని కూడా వేయించుకొని తీసుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు గింజల్ని వేయించుకొని తీసుకోవాలి. అందుకోసం గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి. దాంట్లో ఒక స్పూన్ అలా ఆయిల్ వేసుకోండి. వేసుకొని ముందు శనగపప్పును వేయించుకోవాలి. ఒక 2 స్పూన్లు శనగపప్పు వేసుకోండి. అది వేగుతున్నప్పుడే 1 స్పూన్ మినపప్పు కూడా వేసుకోండి. ఈ రెండు లైట్గా వేగిన తర్వాత దాంట్లో వచ్చి 1 ముప్పావు స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. దాంట్లోనే 1-2 స్పూన్లు ధనియాలు కూడా వేసుకోవాలి. వేసుకొని వీటన్నిటిని లైట్గా వేయించుకొని తీసుకోండి. ఇలా వేయించిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోండి. ఇది పూర్తిగా వేడి తగ్గనివ్వండి. పూర్తిగా వేడి తగ్గిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకోండి. దాంట్లోనే ఇప్పుడు కొద్దిగా కరివేపాకును వేసుకోండి. కొద్దిగా ఉంచుకోండి పక్కన. అలాగే కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. 4-5 పక్కన ఉంచుకోండి. జస్ట్ ఇది తర్వాత పొడిలో కలుపుకోవడానికి బాగుంటుంది. అప్పుడు వేయించిన ఎండుమిరపకాయలను కూడా వేసుకోండి. వేసుకొని దాంట్లో ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ కల్లుప్పు వేసుకుంటున్నాను. నార్మల్ సాల్ట్ వేసుకున్నా పర్వాలేదు, కల్లుప్పు అయితే టేస్ట్ బాగుంటుంది. ముందు ఇవి మిక్సీకి మెత్తగా పొడి చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇలా పొడిలా చేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోనే కాకరకాయ ముక్కలను కూడా వేసుకోండి. అన్నీ ఒకేసారి పట్టావు కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీకి గ్రైండ్ చేసుకోండి. ఒకవేళ మిక్సీ జార్కి పట్టకపోతే కనుక ఈ ముందు పొడి చేసింది పక్కకు తీసుకొని మళ్ళీ మిగతా ముక్కలు వేసుకొని పొడి చేసుకొని అప్పుడంతా ఒకసారి కలుపుకోండి.
ఇలా మొత్తం అంతా పొడి చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి. తీసుకొని దీంట్లో ఇప్పుడు మిగిలినవన్నీ కలుపుకోండి, అంటే పల్లీలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు ఇవన్నీ పక్కన ఉంచుకున్నాం కదా, ఇవి కూడా ఈ పొడిలో వేసుకొని కలిపేసుకోండి. సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి, సరిపోతే నార్మల్ సాల్ట్ వేసుకొని కలుపుకోండి. మొత్తం అంతా కలిపిన తర్వాత ఇప్పుడు ఒక సీసాలోకి వేసుకొని స్టోర్ చేసుకోండి. ఇది తడి తగలకుండా ఉంచితే కనుక 2 మంత్స్ పైనే నిల్వ ఉంటుంది. ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని తినండి, చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ చేయండి, నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.